హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తులసి వంటిల్లు. ఈరోజు మనం లెమన్ టీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం 4 రేకల పుదీనా, చిన్న నిమ్మకాయ 1, 1/2 స్పూన్ టీ పొడి మరియు 1 స్పూన్ తేనె తీసుకోవాలి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని డికాక్షన్ రెడీ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ని బాగా మరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అంతా బాగా మరిగేలాగా మరిగించుకోవాలి. ఆ మరిగేటప్పుడు దానిలో 2 పుదీనా రేకలు వేసుకోవాలి. ఈ పుదీనా రేకలు మరియు టీ పొడి కూడా వేసుకోవాలి 1/2 స్పూన్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా డికాక్షన్ని రెడీ చేసుకోవాలి. బాగా మరిగేలాగా మరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా బాగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. గ్లాస్లోకి 1 స్పూన్ హనీ, 1 చిన్న నిమ్మ చెక్కను రసం తీసుకోవాలి. ఇవి బాగా కరిగేలాగా తేనె మరియు నిమ్మరసం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి డికాక్షన్ను వడపోసుకోవాలి. ఈ లెమన్ టీలో నిమ్మకాయ మరియు పుదీనా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయి. బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. రోజంతా హెల్దీగా మరియు యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. ఉదయం మరియు సాయంత్రం ఈ లెమన్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయి. మరిన్ని రెసిపీస్ కోసం మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.